స్త్రీలకు ఉన్నట్టే యాభై ఏళ్ల తర్వాత పురుషులు మెనోపాస్ ఎదుర్కొంటారని తెలియదు అలాగే మరి మహిళలకు వచ్చినట్టు పురుషులకు కూడా పీరియడ్స్ లేకున్నా ఎనేమియా అంటే రక్తహీనత వస్తుందా అంటే అవుననే అంటున్నారు వైద్య నిపుణులు అయితే అది ఋతుస్రావల్ లాంటిదేమీ కాదని ఐరన్ లోపం వల్లనే అలా జరుగుతుందని పరిశోధకుల తాజా పరిశోధనలో తేలింది ఈ మాటలు వింటే పురుషుల్లో పీరియడ్స్ ఉండకున్నా ఎనిమియా రావడమేంటి అన్న అనుమానాలు అందరికీ కలుగుతాయి కారణాలేంటంటారా మహిళలు మాత్రమే కనిపించే రక్తహీనత సమస్య పురుషుల్లో కూడా వస్తుంది అయితే దీనికి ప్రధాన కారణం ఐరన్ లోపమే అని అంటున్నారు పరిశోధకులు తాజా అధ్యయనాలలో ఈ విషయాన్ని గుర్తించారు ఇలా జరగడం వలన సంతానలేమికి దారి తీసే అవకాశం ఉందంటున్నారు ఈ విషయాలను జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఫైలో వెల్లడించారు పురుషుల్లో రక్తహీనత ఉండదని అంత అనుకుంటున్నారు నిజానికి ఇది పూర్తిగా తప్పు రక్తహీనత గురించి మాట్లాడినప్పుడల్లా అందరికీ దృష్టి మహిళలపైనే ఉంటుంది రక్తహీనత పురుషుల్లో కూడా సంభవించే అవకాశాలుంటున్నాయి రక్తహీనత కారణంగా పురుషుల్లో సంతానోత్పత్తి కూడా తీవ్రంగా ప్రభావితమవుతుంది సంతానలేమి సమస్యలు వస్తాయి ఆడవారిలో మాదిరిగా మగవారిలో పీరియడ్స్ ఉండవు అయినప్పటికీ మగవారిలో ఎనిమియా కనిపిస్తుంది వృక్షనాల కణజాలం దెబ్బతింటుందని ఎపిడెమియాలజిస్టులు చెప్తున్నారు వృక్షనాల కణాలలో ఉండే ఫెరెటీన్ అనేది స్పెర్స్ తయారు చేస్తుంది ఐరన్ లోపం కారణంగా స్పెర్మ్ కౌంట్ తగ్గడం మొదలవుతుంది యాంటీ యాక్సిడెంట్ లో కూడా తగ్గడం ప్రారంభించి స్పెర్స్ సరిగ్గా అభివృద్ధి చెందదు దాంతో మహిళలలో ఆవర్భించే ఓమం అంటే అండం పలదీకరణం చెందే అవకాశాలుండవు అందుకే అలాంటి వారికి పిల్లలు కలగరు అది అసలు కారణం ఈ రుగ్మత ప్రతి పది మంది పురుషుల్లో ముగ్గురికి రక్తహీనత రూపంలో వస్తుందని చెబుతున్నారు పట్టణ ప్రాంతాలు కూడా ప్రతి ఐదుగురు పురుషుల్లో ఒకరు రక్తహీనత బాధపడుతున్నారు జాతీయ కుటుంబం ఆరోగ్య సర్వే ఫైల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి పీఎల్ఓఎస్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ జర్నలం హెమటోలాజికల్ లో ఆల్కహాల్ శరీరంలోని వివిధ రకాల రక్త కణాలను వాటి పనితీరును ప్రభావితం చేస్తుందని గుర్తించారు అధిక మద్యం తాగే వారిలో రక్త కణాల ఉత్పత్తి తగ్గడమే కాకుండా కొత్తగా ఏర్పడే రక్త కణాలు కూడా అసాధారణంగా ఉంటాయని గుర్తించారు తొంభై శాతం రక్తహీనత కేసులకు ఐరన్ లోపం ప్రధాన కారణం ఇదే సమయంలో పది శాతం కేసుల్లో ఫోలైట్ విటమిన్ బి ట్వెల్వ్ విటమిన్ ఏ లోపం కారణంగా ఉంటుందన్నదని పరిశోధకులు చెబుతున్నారు మహిళల్లో పిరియడ్స్ కారణంగా ఐరన్ లోపం ఏర్పడుతుంది ఈ కారణంగానే వారిలో రక్తహీనత ఏర్పడుతుంది అయితే పురుషుల్లో కడుపులో పురుగులు ఉండటం మద్యం సేవించడం లేదా సిగరెట్ స్మోకింగ్ వల్ల రక్తహీనత ఏర్పడుతుందని తేలిపోయింది కడుపులో టెవ్ వార్మా పిన్ వార్మా హుగ్ వార్మా వంటి అనేక రకాల నులి పురుగులు ఉన్నాయి ఒక పురుగు ఒక్క రోజుల్లో సున్నాపాయింట్ ఒకటి